नमस्ते वेलकम टू स्काय विजन न्यूज नेनु कल्याणी कोनसीम जिल्ला मुम्मिडिवरम नगर पंचायती परिधिलो गड़प गड़पकु प्रभुत्वं कार्यक्रमं प्रारंभिंचिन शासन सभ्युलु ग्राम वालंटीर्लनु द्विचक्र वाहनंपै तीसुकोनि वेल्ली वार्डुल्लो पर्यटिंचि प्रति इंटिकि वेल्ली प्रजल समस्यलु अडिगि तेलुसुकुंटुन्न एम्मेल्ये पोन्नाड वेंकट सतीश कुमार कोनसीम जिल्ला मुम्मिडिवरम नगर पंचायती परिधिलो गड़प गड़पकु प्रभुत्वं कार्यक्रमं प्रारंभिंचिन शासन सभ्युलु ग्राम वालंटीर्नु द्विचक्र वाहनंपै तीसुकोनि वेल्ली वार्डुल्लो पर्यटिंचि प्रति इंटिकि वेल्ली प्रजल समस्यलु अडिगि तेलुसुकुंटुन्न एम्मेल्ये पोन्नाड वेंकट सतीश कुमार प्रजलु पलु समस्यलनु एम्मेल्ये वारि दृष्टिकि तीसुकुरावडंतो समस्यलनु तक्षणं परिष्करिंचालनि अधिकारुलनु आदेशिंचिन एम्मेल्ये पोन्नाड सतीश कुमार अंदर जगन गारिनि दीविंचाली मीरंता कूडा मन मन इंटी इनपुट सब्सिडी वे आसरा वे विद्या दीवन विद्या दीवन ओके अदे अदे वसति दीवन रईत भरोसा कदा इवा अकौंट पड़ता है इंद्र जम अवेद जम सीएम गणपवर में सब पे बटन नोक् पड़पत सीएम पे मन दर पेपले जाग्रत जगन ग नायक मैं का बाध्यता मनमीद पेदोड़ मेल प्रभुत्म अड्डी लगे जगन ग मर्चिपकूद मैं एपड़ू ये प्रभुत् द्वारा इंतला मन अड़क लबि जरगले एक्ड़ा अधिकार चुटू तिगले अंतना जगन गार अग रेपन जगन गारू दीवि वैएस गड़प गड़प प्रोग्रम भाग यदि राष्ट्र प्रभुत्म प्रतिष्ठात्मक यह मूड संवस अधिकार तरह से संक्षेम कार्यक्रम प्रजल की तेजे विधासारी वाली गुर्तू वाल आशीस विधा राष्ट्र प्रभुत् प्रतिष्ठात्मक प्रारंभ गड़प गड़प की वैएस कार्यक्रम में भाग मुमड़ूर निजर्गा संबंधी वाल नगर पंचायती इवा संबंधी सोमलम चेर अलगे मलईपाल जंगावरपेट ग्रमा तेरग जरिए प्रजल दी अद्भुत रेस्पॉन्स एंकंटे इवा धैर्य का मैं प्रती इंटी वे कार्यक्रम द्वारा मे कुट लब्धि पीजी चपगे और गोप अवकाश प्रीतम मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु कल इवा प्रती इंटी मेल प्रती इंटी इवा मैं तिगना प्रती इंटी सुमार अति तक अंटे लक्ष रूपये लब्धि पंदन कुटा मैं चूस्ना जगन जगन गार प्रभुत्नी వాళ్ళు చూస్తున్నారు కాబట్టి డిఫినెట్ గా ఈ ప్రాబోయే రోజుల్లో మనం వచ్చిన దానికంటే మంచి మెజారిటీ తో ప్రజలు జగన్మోహన్ తాలరేవు గ్రామం తాలరేవులో వెంచేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది సోమవారం ఆలయానికి పౌర్ణమి కావటంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు కాకినాడ జిల్లా తాలరేవు మండలం తాలరేవు గ్రామం తాలరేవులో వెంచేసి ఉన్న శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ఆలయ అర్చకులు పెద్దింటి కేశవాచార్యులు చైర్మన్ కొత్త సుభాష్ల ఆధ్వర్యంలో భక్తులందరి సహాయ సహకారాలతో ఉత్సవాలు 5 రోజుల పాటు కనుల వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవాలను తిలకించారు नारायण 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 नार
యానంలో కరోనా మహమ్మారి నాలుగోసారి పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యంలో యానం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా సమయంలో విధులు నిర్వహించిన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మరో మూడు నెలలు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించే విధంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, మంత్రి, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసే విధంగా కృషి చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావుని సోమవారం ఉదయం సిబ్బంది కలిసి దుశ్శాలువాతో సత్కరించారు. యానంలో కరోనా మహమ్మారి నాలుగోసారి పాజిటివ్ కేసులు వస్తున్న నేపథ్యంలో యానం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా సమయంలో విధులు నిర్వహించిన అవుట్ సోర్సింగ్ సిబ్బందికి మరో మూడు నెలలు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందించే విధంగా పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి, లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, మంత్రి, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసే విధంగా కృషి చేసిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావుని సోమవారం ఉదయం సిబ్బంది కలిసి దుశ్శాలువాతో సత్కరించారు. ఈ మేరకు మల్లాడి స్వగృహంలో సిబ్బంది కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తాళరేవు మండలం కోరంగి పెదపట్టు వెంకటాయపాలెం గ్రామంలో మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కోనసీమ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ల చిత్రపటాలకు స్థానిక యూత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. తాళరేవు మండలం కోరంగి పెదపట్టు వెంకటాయపాలెం గ్రామంలో మత్స్యకారుల బతుకుల్లో వెలుగులు నింపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కోనసీమ జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ల చిత్రపటాలకు స్థానిక యూత్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు కొక్కిరిగట్ట సతీషు, పాలెపు పోసియ్య, పాలెపు ప్రసాదు, రేకాడి మణివర్మ, కర్రి కుసుల్ కుమారు, మల్లాడి శ్రీను, పెసింగి శ్రీను, ఓలేటి గణేష్, చెక్క విష్ణు, రేకాడి సత్యబాబు, దోమ ప్రసాద్, కర్రి కామేష్లు పాల్గొని ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి స్థానిక శాసనసభ్యులు ప్రజలకు చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన నాటి నుండి మహాపరినిర్వాణం పొందే వరకు బహుజన హితం కొరకు, బహుజన సుఖం కొరకు పనిచేసిన ధ్యాన బోధకుడు గౌతమ బుద్ధుడని పశ్చిమాల బాబ్జీ పేర్కొన్నారు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన నాటి నుండి మహాపరినిర్వాణం పొందే వరకు బహుజన హితం కొరకు, బహుజన సుఖం కొరకు పనిచేసిన ధ్యాన బోధకుడు గౌతమ బుద్ధుడు అని పశ్చిమాల బాబ్జీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వడ్డి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. గౌతమ బుద్ధుడు జయంతిని పురస్కరించుకుని పలువురు బుద్ధిస్టులు ఉమ్మిడివరం పోలమ్మ చెరువు గట్టు వద్ద గల బుద్ధ విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం భారతదేశంలో బుద్ధుని బోధనలో విస్తరింప చేయాలని, దానికి ప్రతి వ్యక్తి సహకరించాలని పలువురు వక్తలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఆశీర్వాదం, పెనుమల సుధీర్, వడ్డీ కొండలు, జనిపల్లి సత్యనారాయణ, సెకిలే సూర్యనారాయణ, బీరా ప్రసాద్, దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలం కోరంగి గ్రామంలోని కోరంగి కాలేజీ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఫ్రెషర్స్ డే ఘనంగా కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ ఆర్ శ్రీనివాసరావు హాజరై ప్రసంగించారు.
తాళరేవు మండలం కోరంగి గ్రామంలోని కోరంగి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కళాశాలలో ఫ్రెషర్స్ డే ఘనంగా కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ ఆర్ శ్రీనివాసరావు, హైకోర్టు న్యాయవాది సాయి కుమార్లు హాజరై ప్రసంగించారు. అనంతరం కళాశాల చైర్మన్ దున్నా జనార్దనరావు, కరస్పాండెంట్ కనకరాజు, డైరెక్టర్లు చిట్టూరి కలికమూర్తులు ఆయన్ను సత్కరించారు. అనంతరం విద్యార్థులు నూతన విద్యార్థులకు స్వాగతం పలికారు. సిబ్బంది, కళాశాల ప్రిన్సిపల్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. మీ కరస్పాండెంట్ అన్ని చక్కగా మీకు చెప్పారు. దాని గురించి చెప్పడానికి కూడా మాకు ఆల్మోస్ట్ ఆయన ఏమి మాకు మిగిల్చలేదని చెప్పొచ్చు. నేను ఇక్కడ ఒక్కసారి మీకు కంగ్రాట్స్ చెప్తున్నాను సార్. నేను అకాడమిక్స్ గురించి తలుచుకున్నాను. ఫస్ట్ ఏ బిగ్ హాయ్ టు ఆల్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గ్యాదర్డ్ హియర్. వాస్తవానికి నేను ఆర్టీఐ కమిషనర్ని. నేను ఈ ఫార్మసీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏం చెప్పాలి అనే విషయం నాకు పెద్ద క్వశ్చన్ అయిపోయింది. నాకు మీతో మాట్లాడటం కొరకు నేనేమన్నా ప్రిపేర్ అవుదాం ఉన్నా కూడా ఈ 10 రోజుల మొత్తం కూడా నాకు బెంచ్ ఉండటం వల్ల కనీసం ఒక్క 10 నిమిషాలు కూడా దీని గురించి నేను ఆలోచన చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ద్వారా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏ రకంగా పొందవచ్చు, పొందిన ఇన్ఫర్మేషన్తో మీరు ఏ రకంగా ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించుకొని ప్రజలకు ఉపయోగపడవచ్చు అని మాత్రమే నేను మీకు చెప్పగలను. వాస్తవానికి అది చెప్పడం వల్ల మీకు ఇన్స్పిరేషన్ ఏ రకంగా వస్తుందో నాకైతే తెలియదు. సైనికులు కాపాడుతూ ఉంటారు. సకాలంలో భోజన వస్తువు ఉన్నప్పటికీ లేనప్పటికీ, వరదలు వచ్చినప్పటికీ, ఇసుక తుఫాన్లు వచ్చినప్పటికీ, కాళ్ళ కింద బూట్లున్నా లేనప్పటికీ కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిహద్దులను కాపాడేటటువంటి సైనికులని వాళ్ళకి ఎంత గొప్ప చెప్పినా కూడా తక్కువే. మీరందరూ కూడా ఔషధ నిపుణులు. మీరందరూ కూడా పాత్ర తీసుకుంటారని చెప్పని మనసా వాచా కర్మనా నేను నమ్ముతున్నాను. నేను ఎంత గొప్పవారో, దేశం లోపల రక్షణ దళంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మీరు వారికి ఏమాత్రం తీసుకోరని చెప్తా ఉన్నాను. నేను మనం ఏం చేయగలం, మన ఆత్మవిశ్వాసం ఏమిటి అనేదాన్ని నిత్యం ఎవ్వరు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామం. ఎక్కడ చూసినా చెత్త దుర్వాసన ఇస్తూ, దుర్వాసన వెదజల్లుతూ పంచాయతీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఉద్యోగం చేసేది ఒక చోట, వారు నివాసం ఉండేది మరో చోట కావటంతో సిబ్బంది ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగుతూ ప్రజాసమ్ముకు తూట్లు పొడుస్తున్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామం. ఎక్కడ చూసినా చెత్త దుర్వాసన ఇస్తూ, దుర్వాసన వెదజల్లుతూ పంచాయతీ అధికారులు మాత్రం పట్టించుకోరు. ఎందుకంటే ఉద్యోగం చేసేది ఒక చోట, వారు నివాసం ఉండేది మరో చోట కావటంతో సిబ్బంది ఆడింది ఆట, పాడింది పాటగా కొనసాగుతూ ప్రజాసమ్ముకు తూట్లు. సుంకరపాలెం గ్రామంలో ఎండాకాలం సైతము నిండుకుండల మంచి స్వచ్ఛమైన నీరుతో కలకల్లాడే చెరువు, ప్రస్తుతము చెరువు చుట్టూ చెత్తా చెదారంతో చెరువును అశుభ్రమయ్యేలా చేస్తున్నా పట్టించుకోని పాలనా తీరును పలువురు ప్రశ్నిస్తున్నారు. చెరువు పరిస్థితిని అడుగుటకు పంచాయతీ సెక్రటరీ వరలక్ష్మికి ఫోన్ చేసినప్పటికీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా గుమ్మున ఉండటం విశేషం. ఇకనైనా అధికారులు స్పందించి ఉద్యోగరీత్యా కొనసాగుతున్న సిబ్బంది ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటే శుభ్రతపై దృష్టి పెట్టవచ్చు అంటూ పలువురు విశ్లేషకులు అంటున్నారు. తాళరేవు మండలం పీమల్లవరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పౌర్ణమిని పురస్కరించి అమ్మవారికి భక్తులు పాలాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాకినాడ జిల్లా తాళ్రే మండలం పి మల్లవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పౌర్ణమిని పురస్కరించి అమ్మవారికి భక్తులు పాలాభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రంగాచార్యులు అభిషేకాలు నిర్వహించి అనంతరము తరలివచ్చిన భక్తులు స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి స్వామి ఆశీస్సులు పొందారు. రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఐపోలవరం మండలము పెద్దమణి గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ వెంకన్న చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఐపోలవరం మండలము పెద్దమడి గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన పార్టీ వెంకన్న చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరియు కేసనకుర్రు కొత్త కాలనీ గ్రామంలో పాముకాటు గురై చనిపోయిన పోనుగుమట్ల ఏడుకొండల చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 2,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. వారి వెంట మండల అధ్యక్షులు మద్దిశెట్టి పురుషోత్తం, జక్కంశెట్టి పండు, రాయపరెడ్డి బాబీ, దూడల స్వామి, కడలి కొండ, సవరపు వెంకటేష్, విత్తనాల రవి, గాంజా ఏసు, మల్లిపూడి రాజా, కోన సోము, తాళ్ళూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి నారపరెడ్డి పార్థసారథి పెద్ద కార్యక్రమం సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్థసారథి ఇంటి దగ్గరలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి నారపరెడ్డి పార్థసారథి పెద్ద కార్యక్రమం సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్థసారథి ఇంటి దగ్గరలో సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ హాజరయ్యారు. రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, ఉభయ గోదావరి జిల్లా జనసేన పార్టీ కన్వీనర్ మేడా గురుదత్త ప్రసాద్, అనపర్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, వార్డు మెంబర్లు, తదితర నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు మరియు బీజేపీ నాయకులు తదితరులు సంతాప సభలో పాల్గొని సంతాపం తెలియజేయడం జరిగింది. వీడియో కదా పడదు కదండి. నియోజకవర్గంలో మన రాజుగారు చెప్పినట్టు ప్రభుత్వం లాంటి ఇద్దరు మనం కోల్పోవడం జరిగింది. పార్శ్వర్త నాకు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయనకు మంచి అనుమతి ఉండేది. తర్వాత ప్రజారాజ్యంలో కూడా ఆయన ఆస్పిరెంట్, నేను ఆస్పిరెంట్, మీ అందరూ కూడా ఎవరో ఒకరికి ఎవరి సీట్ వచ్చినా వాళ్ళందరూ కూడా
पार्टी की सेव चेयर उद्देश्य जो अदे विधायक जनसेन पार्टी सीटी फस्ट रामचंद्रे मैं सारे दी सारे आरोप पैस्थी आये इबी बैठक रात ना बलवीन प्रदेश बैठक एलक्षन अजेंस మైక్ పట్టుకోవడం గాని రెండు మాటలు మాట్లాడడం కదా రాని సందర్భంలో నేనున్నానని చెప్పేసి పక్కన నుంచి నేనే మాట్లాడను ఆయన చెప్పేవారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలము బలసతిప్ప గ్రామంలో ఓలేటివారి ఇలవేల్పు దేవీ కామేశ్వరి జాతర మహోత్సవాలు గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం బలసతిప్ప గ్రామంలో ఓలేటివారి ఇలవేల్పు దేవీ కామేశ్వరి జాతర మహోత్సవాలు గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ జాతర 11 రోజుల పాటు కొనసాగుతుంది ఈ 11 రోజుల పాటు గ్రామస్తులు మాంసాహారం ముట్టకుండా ఉపవాసాలు పాటిస్తారు ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల నుండి కాకుండా పక్క జిల్లా నుండి కూడా ప్రజలు తరలి వస్తారు తమ జీవనోపాధి కొరకు గ్రామం వదిలి వెళ్ళిన వారు ఈ జాతరలో పాల్గొనేందుకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తమ గ్రామం చేరుకోవటం పరిపాటి ఈ రోజు ఆఖరి రోజు కావటంతో దేవుణ్ణి ఊరేగించి గ్రామం చివర ఉన్న పుట్టవద్దకు చేర్చే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామంలోని యువకులు జనపనారతో చేసిన గోవలతోటి తమను తాము కొట్టుకుంటూ దేవుని ముందుకు నడిపిస్తారు మామూలు సమయంలో అయితే జనపనారతో చేసిన కొరడాలతో కొట్టుకుంటే చర్మంపై తట్లు తేలిపోతాయి కానీ ఆశ్చర్యకరంగా యువకులకు ఏ విధమైన గాయాలు కాలేదు నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఉన్న 64 మత్స్యకార గ్రామాల్లో ఎక్కడా కూడా జరగనటువంటి అద్భుతమైన జాతర అంటున్నారు స్థానికులు ఇదంతా తమ ఆరాధ్య దైవం దేవి కామేశ్వరి మహత్యంగా గ్రామస్తులు భావిస్తారు జాతరలో ఈ రోజు వేలాది మంది పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందారు అది దీని సాంప్రదాయం ఏంటంటే ఒక 3 రోజులు కామేశ్వర సంబరాలు పాల సంబరాలు చేస్తారు ఆ ఆదివారంతో అది కట్ అవుతుంది సోమవారం మధ్యాహ్నం నుంచి ఈ నూనెదేవుళ్ళని మాతింగమ్మ నూనెదేవుళ్ళని ఈ సంబరం మొదలెడతారు ఇక్కడ పుట్ట పెట్టి రోజు పొద్దుట సాయంకాలం పూజారం పెట్టుకుని గోవులతో పాటు ఇక్కడికి వచ్చి సంబరాలు చేసుకుంటూ మందు కలుసుకుంటూ అన్ని పూర్వకాలం చేసే ఆచారం నా పుట్టలో పాలు వేయడానికి చిల్లరేసి ఆడబుట్టిన అందరూ వచ్చి ఇది ద్వారా కొన్ని సందర్భంగా కొన్ని సంబరాలు ఉంటాయని చిన్న చిన్న రాత్రులు మళ్ళీ ఏదో బియ్యం కొలతలని ఐదు చేస్తారండి ఇలా పోతూ ఎప్పుడో 4 అలవాటాల మట్టు 5 అలవాటాల మట్టు ఇలా జరుగుతుందండి మేము చూసి 30 సంవత్సరాల నుంచి చూస్తున్నామండి 6 సార్ల నుంచి మేము చూస్తున్నామండి ఇలా జరుగుతుంది ఈరోజు లాస్ట్ అయ్యి 4 అక్కడ నుంచి శివర్ నుంచి ఆ మేడపోతు గుండెకాయ నోటు కర్పించుకుని వచ్చి గోదావరిలో దూకుతాడండి దాంతో సందర్భం అవుతుందండి మళ్ళా లింగాల పూజారి అనేసి ఇంకొక పూజారి ఉంటాడు ఆ పూజారిని తీసుకుని మళ్ళీ గడ్డి దగ్గర తీసుకెళ్తాను సాయంకాలం ఏట జరుగుతాయండి సాయంకాలం 1 గంట వరకు ఈ దేవత యొక్క ఇలా చెప్పడానికి మేలు చేస్తుంది ఆళ్ళు ఇళ్ళు కాకుండా మొత్తం బయట గ్రామం నుంచి బయట రాష్ట్రాల నుంచి కూడా మా వాళ్ళు ఎల్లుగోడు కూడా ఇక్కడికి వచ్చి ఈ సందర్శించుకుని వెళ్తారండి 5 ఏళ్ళు ఒకసారి వచ్చి కొంతమంది పిల్లలు ఎవరో మాకు తెలియని వాళ్ళు కూడా వస్తారండి వచ్చి ముక్కలు తీసుకుని వెళ్తారండి ఎవరు పిలిస్తే వచ్చేవాళ్ళు కాదండి వీళ్ళందరూ ఎవరంగా కాళ్ళు వచ్చేవాళ్ళే పిలిస్తే వచ్చేవాడు కాదు ఈ దైవం పిలిస్తే వచ్చే దైవం కాదండి ఎవరగానికి ముక్కులు తీసుకుంటే వాళ్ళ అంగానికి వాళ్ళే వస్తారండి వాళ్ళ అంగానికి వాళ్ళే పోతులు ఇచ్చుకోవడం వడపడ్డం ఇవన్నీ చేసుకుని గోవలు వేసుకోవడానికి వాళ్ళందరికీ వాళ్ళే వస్తారండి పిలిస్తే వచ్చేవాళ్ళు కదండి ఒక 300-400 పోతులు పడతాయండి నైట్ అయితే ఎన్ని పడితే మాకు తెలియదండి అక్కడ గదిగడ పడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం